నేను మొదటగా కోదాడ కమ్యూనిటీలో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్కి వెళ్ళాను. అక్కడ పిల్లలకు క్లాస్లో ఉండి సత్యోపదేశాన్ని నేర్పించడం, పాటలు, ఆటలు, డ్యాన్స్ ఇవన్నీ నేర్పించేదానిని. నేను ఉన్న ఒక సంవత్సరంలో కూడా ఎంతో అక్కడ ఉన్న సిస్టర్స్ నన్ను ఎంతో ప్రేరణగా ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. ఎందుకంటే అమ్మ చిన్నప్పటి నుండి, మేము చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మ మా సభలోనే పనిచేసింది మాతో పాటే. అది వాళ్ళకు చూశారు కాబట్టి ఈ అమ్మాయి కష్టపడొద్దు అని అలా వారు పడుతున్న కష్టానైనా కానీ నాకు ఎలాంటి కష్టాలు లోటు లేకుండా, కష్టాలు ఉన్న చిన్న చిన్న నాకు ఒక్కోసారి అనిపించేది అయ్యో ఎందుకు వచ్చానే అని అనుకున్నా. ఎందుకంటే అమ్మ ఒకతే ఉంది, అమ్మని ఎవరు చూసుకుంటారు అనని. అయినా కానీ అమ్మ అప్పుడు నన్ను దేవునికి అర్పించేటప్పుడు ఎంతో బాధపడి ఉండవచ్చు, అయినా ఈరోజు అమ్మ ఎంతో సంతోషంగా ఉంది. నేను చిన్నప్పటి నుండి నాన్న చనిపోయినప్పుడు ఎంతో కష్టాలు, బాధలు అనుభవించింది. ఎవరు మాట్లాడపోయేది, కుటుంబ సభ్యులు కూడా ఎవరు మాట్లాడపోయేది. ఎప్పుడైతే నేను అమ్మగారులకు వచ్చానో అప్పటి నుండి మా బాబయ్య వాళ్ళు మాట్లాడడం, కుటుంబ సభ్యులు మాతో దగ్గర అవ్వడం, అలా చూస్తే నాకు నిజంగా దేవుడు నా ఎందుండి నడిపిస్తున్నారు, నా కుటుంబాన్ని నడిపిస్తున్నారంటే కారణం నేను దేవుని ఎవరైతే ఏ విధంగా చెప్తారో, బైబిల్ వాక్యం చెప్పబడిందో, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను అని అన్నారు. అది నిజంగా నా జీవితంలో జరిగింది. ఎందుకంటే తెలుసో తెలియక ఆ సమయంలో అమ్మ ఏదో మాట వరుసకు అనొచ్చు అని ఉన్నది, నువ్వు కన్యాశ్రీ అయితే నాకు చాలా సంతోషం అమ్మా అని. అప్పుడు అన్నదే అప్పుడు దేవునికి అర్పించేటప్పుడు ఎంతో బాధపడి ఉండొచ్చు, అయినా కానీ ఈరోజు అమ్మ ఎంతో సంతోషంగా ఉంటుంది. అయ్యో నాకు బిడ్డ దేవునికి ఒక్కతే ఉంది, అయినా కానీ దేవునికి అర్పించడానికి అయ్యో ఎందుకు ఒక బిడ్డను దేవునికి అర్పించాలి అని అనుకొని ఉండొచ్చు. అయినా కానీ దానికంటే ఇప్పుడు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఏ విధంగా సంతోషంగా ఉంటుందంటే నిజంగా నా జీవితమే సాక్ష్యం. ఎందుకంటే తమ్ముడు కూడా ఎన్నిసార్లు అనేవాడు, అక్క ఎందుకు అక్క, అమ్మని చూసుకోవడానికి ఇంకెవరున్నారు నీవు తప్ప అని అన్నారు. అయినా కానీ దేవుడి ఇన్స్పిరేషను నేను ఈరోజు ఇలా ఉన్నాను. అదేవిధంగా 2వ సంవత్సరం మంగళగిరి ప్రొవిన్షియలేట్, గుంటూరు ప్రొవిన్షియలేట్లో ఉన్నాను. అక్కడ కూడా నన్ను సిస్టర్స్ ఎంతో ఆప్యాయంగా, ప్రేరణతో మాకు మంచి బాధ్యతలు, నేను అక్కడ హాస్టల్ వార్డెన్గా ఆఫీస్లో స్కూల్లో చెప్పేదాన్ని. ఆయన అవి చెప్పేటప్పుడు నేను చిన్నదానినే ఇలా ఉండాలమ్మా, బాధ్యతగా ఉండాలి అనని. వారు నా మీద నమ్మకం ఉంచుకొని చిన్న వయసులో హాస్టల్ డ్యూటీ చేయడం కష్టం, అయినా కానీ నాకు వాళ్ళు మంచి తోడు నీడగా ఉండి నన్ను నడిపిస్తూ ఇలా చేయాలమ్మా, ఇలా చేస్తేనే నువ్వు తర్వాత మీరు మంచిగా ఉంటారు, మీరే సభకు పెద్ద రాబోయే కాలంలో మీరే సభను నడిపించేది, సభను చూసుకునేది. అందుకే ఇప్పుడు నుండే మీరు ఈ చిన్న చిన్న బాధ్యతలు మేము ఇచ్చిన నెరవేరుస్తేనే తర్వాత చేయగలుగుతారు అనే నమ్మకం మాలో ఉంటుంది. ఆ నమ్మకం ద్వారానే నేను నీకు హాస్టల్ డ్యూటీకి ఇస్తున్నానని ఇచ్చారు. ఆ సమయంలో నేను హాస్టల్ డ్యూటీ చేయడానికి వాళ్ళు ఇచ్చినా కానీ ఎంతో వాళ్ళ నడవడికత, ఏమీ లేకపోయినా చూసుకొని చేయడం, అన్నీ చూడడం పెద్దల ద్వారానే. వాళ్ళు బాధ్యతగా ఉండి నన్ను బాధ్యతగా ఉండేలా నేర్పించారు. అదేవిధంగా ప్రస్తుతం నేను ఏలూరు కమ్యూనిటీలో ఉన్నాను. ఇక్కడ కమ్యూనిటీలో నేను స్కూల్లో టీచింగ్ చేస్తాను, ఇంట్లో గుడి, గుడ్ డ్యూటీ ఇవన్నీ చేస్తుంటాను. ఇవన్నీ చేసినప్పుడు నిజంగా ఈ కమ్యూనిటీ ఒక బ్లెస్సెడ్, నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఏ చిన్న పని వచ్చినా, ఎక్కడ వచ్చినా అందరం కలిసి చేస్తారు, అందరు సంతోషంగా ఉంటారు. అలాంటి సంతోషం అప్పుడు నేను వచ్చినప్పుడు ఎంతో బాధ ఉండవచ్చు, బాధపడ్డాను, కానీ ఆ సంతోషాన్ని ఇప్పుడు ఈనాడు మా కమ్యూనిటీ ద్వారా, మా సభ పెద్దలు నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడం ద్వారా నేను ఈరోజు ఇలా ఉన్నాను. మరీ ముఖ్యంగా మా కుటుంబానికి ఒక నేనే ఒక ఆశీర్వాదంగా ఉన్నాను, మా సభకు. మరియు సభ కూడా నాకు ఎన్నో అవకాశాలను ఇచ్చింది, ఆ అవకాశాలను నెరవేర్చుకొని మంచి బాధ్యతగా, నమ్మకంగా చేయడానికి నాకు ఈ సమయాన్ని ప్రసాదించారు. నేను ప్రస్తుతం ఏలూరు కమ్యూనిటీలో ఉన్నాను. ఇది ఎందుకంటే నాకు దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఫౌండర్స్ ప్లేస్, ఫౌండర్ ఇక్కడే పనిచేసి ఇక్కడే మరణించారు. ఇది దేవుడు నాకు ఇచ్చిన ఒక అవకాశంగా భావిస్తున్నాను. ఇక్కడ నేను స్కూల్లో టీచ్ చేయడం, ఇక్కడ హోలీల్యాండ్లో చూసుకోవడం, ఇక్కడ విజిటర్స్ ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళకి సభ గురించి మరియు దేవుని గురించి, మరీ ముఖ్యంగా
మా సభ సత్యోపదేశాన్ని బోధించడం. అది ఆ సత్యోపదేశాన్ని మేము మా ఫౌండర్స్ లైఫ్లో దేవుడు ఇచ్చినది ఒక గొప్ప అవకాశంగా తీసుకొని నేను ఇక్కడ ఉన్నానంటే దేవుడు నాకు ఇచ్చిన అవకాశము, మరియు పెద్దలు ఏ విధంగా అయితే నాకు నమ్మకం ఉంచి నన్ను ఇక్కడ ఉంచారో ఆ అవకాశాన్ని నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రస్తుత కాలంలో ఒకేషన్స్ చాలా తక్కువ అవుతున్నాయి అంటే చాలా కష్టాలు ఉన్నాయని అనుకుంటారు. ఏ జీవితంలో అయినా కష్టాలు ఉంటాయి, కష్టాలు బాధలు లేకుండా ఎక్కడా ఉండవు. ఆ వచ్చిన కష్టాలు చిన్న చిన్నవి దేవుని కోసం సమర్పించుకొని జీవించి ఉన్నట్లయితే మనం వాటన్నిటిని సాఫీగా తీసుకోగలుగుతాం. నేను చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రస్తుత కాలంలో నేనైతే ఒక్కదాన్నే, మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు, అది అయినా కానీ అమ్మ నన్ను దేవునికి సమర్పించుకుంది. ఈ ప్రస్తుత కాలంలో మీరు మీ బిడ్డలను ప్రేరేపించినట్లయితే మరీ ముఖ్యంగా దేవుని సేవ, పంట విస్తారము, కోత కోయడానికి పంపించమని దేవుడు ఆనాడు ఎంతో ప్రార్థన చేశారు. అదేవిధంగా ఈనాడు తల్లిదండ్రులందరినీ మనవి చేస్తున్నాను, మీరు మీ బిడ్డలను దేవుని సేవకు ప్రేరేపించమని నేను మనవి చేస్తున్నాను. అప్పుడే శ్రీసభలో ఎంతో అభివృద్ధి పడుతుందని నేను ఆశిస్తున్నాను.